తగల పెట్టండి సార్ నిరంజన్ గారు. నిన్న ఒక్క రన్తోనే ఓడిపోయినాం, జరంత బాధ అనిపించింది. ఇక లాస్ట్ ఓవర్ గాస్టోనిస్ గానికి ఇవ్వడమేనా తప్పైంది. గాస్టోనిస్ గాడేమో గజాంపగాని మీద మనసు పడ్డాడు, గజాంపగాడేమో తటపుట్ట జరుపుకొని ఇండియా నుంచి వెళ్ళిపోయిండు. గాడు జాంపగాడు పోయిందన్న బాధతో ఆయాపాయ చేసుకుంటా బాల్ వేసిండు, 23 రన్నులు ఇచ్చిండు. ఇక అదే మాకు పెద్ద శాపం అయిపోయింది అబ్బా. ఇక అట్లా అయింది. ఇక అది కాక మొన్న చికెన్ వండుకున్నప్పుడు నాకు ఏడి చేస్తాను అని అన్నాడు గాస్టోనిస్ గాడు. ఏమన్నా 3 బాటలు కాడ తిప్పేసిన నిమ్మకాయలు తీసుకొచ్చుకున్నాడు, గా చికెన్లా పిండుకొని వేసుకొని తిన్నాడు. ఇక అట్లా ఎవరు మీన్నో పోవాల్సిన కీడు మా టీం మీద పడ్డది. అప్పటికీ మేము మస్తు ట్రై చేసినాం, మా హెడ్ మాయర్ కూడా ట్రై చేసిన, కానీ ఇంకా కీడు అనేది కీలుగూరం లెక్క కిర్రు కిర్రు అనుకుంటూ వచ్చి మా మీద పడ్డది. ఇక అందుకే మేమైతే గెలవలేకపోయినాం. ఇక నెక్స్ట్ మ్యాచ్లో మంచిగా దిష్టి తీసుకుంటాం, ఉప్పు మీద నుంచే దిప్పేసుకొని వచ్చి ఇక మళ్ళీ మంచిగా ఆడి ఎప్పట్లెక్కనే ఇక ప్లే ఆఫ్కు పోవడానికి అయితే ట్రై చేస్తాం. సరే ఇక పోయొత్తా. నిన్న మా బ్యాట్స్మెన్లు అందరూ ఫటాఫట్ అవుట్ అయ్యారు, కానీ నేనైతే పొట్టు పొట్టు కొట్టిన. సింగిల్ హ్యాండెడ్గా మా స్కోర్ను అయితే 170కి తీసుకుపోయినా. అవు మొన్న ఒక్క మ్యాచ్ దేవునికి ఇవ్వగానే ఏమన్నారు, మీరు గట్లెట్లా తెరవయ్యా దేవునికే అని అన్నారు కదా. ఏమైంది, దేవునికో మ్యాచ్ ఇస్తే ఏమన్నా తీసుకుంటాడా, మళ్ళీ తిరిగి ఇచ్చేయడు లేకపోతే లావుగాడు గా మాత్రం సోయిగా దేవునికి లేదనుకుంటా ఏంది మీరు. అందుకే మొన్న మేము ఇచ్చిన మ్యాచ్ని ఇవాళ మా మ్యాచ్ మాకు తిరిగి ఇచ్చేసాడు, మేము గెలిచినాం. ఇక మీకు చెప్పేది ఒక్కటేవయ్యా, కరోనాతో ఉంది ముప్పు, ఆర్సీబీదే ఐపీఎల్ కప్పు. సరేగా పోయే